వెల్కమ్ టు టీఎస్ 24 న్యూస్. దేశంలో రోజురోజుకి పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా రాష్ట్రంలో వ్యవసాయ ఉత్పత్తులు పెరగాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు సాగు చేసే భూములన్నింటికీ ఎలాంటి నిబంధనలు లేకుండా సీజన్ల వారీగా రైతు బంధు తరహా పథకాలను ప్రవేశపెట్టాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది. తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు బంధు స్థానంలో రైతు భరోసా అనే పథకాన్ని అమలు చేయుచున్నది. అయినా పర్వాలేదు, కానీ ఆ పథకాన్ని తొందరగా అమలు చేయాల్సిన అవసరం కూడా ఉంది. ప్రభుత్వం రైతులకు అవసరమైన సమయంలో పెట్టుబడి సాయం చేతికందివ్వకపోతే సాగు వెనుకబడిపోయే అవకాశాలున్నాయి. అంతేకాదు, సాగు భూములు బీడు భూములుగా మారి తద్వారా దేశంలో ఆహార కొరతలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. అంతేకాదు, కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కట్టిన ప్రాజెక్టులకు అర్థం లేకుండా పోతుంది. బీడు భూములకు రైతు భరోసా వర్తించదనే నిబంధనలను అమలు చేస్తే సాగు పరిధి పెరిగే అవకాశం కూడా ఉంటుంది. వ్యవసాయం చేయలేని భూ యజమానులు తమ భూమిని కౌలుకు అప్పగిస్తారు. తద్వారా సాగు పరిధి పెరగడమే కాదు, కౌలుదారులకు కొంత ఉపాధి కల్పించిన వారవుతాం. భూ యజమానులతో పాటు కౌలు రైతులకు రైతు భరోసాను అమలు చేయాలి. కానీ ఇద్దరి మధ్య కొంత వ్యత్యాసం ఉండాలి. అలా కాకుండా కౌలుదారులకే రైతు భరోసా ఇస్తే భూ యజమానులు నష్టపోతారు. ఈ క్రమంలో తమ భూమిని కౌలు ఇవ్వకుండా పక్షపాతం చూపెట్టే అవకాశాలు కూడా ఉన్నాయి. తద్వారా ఆహార సంక్షోభం ఏర్పడే అవకాశం ఉంది. అంతేకాదు, వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతి తగ్గి దిగుమతి పెరుగుతుంది. దీంతో పాటు లేబర్ కార్డులున్న వ్యవసాయ కూలీలకు నెలకు 1000 చొప్పున ఏటా 12,000 ఇవ్వాలి. రుణమాఫీ అమలు విషయంలోనూ రాష్ట్ర ప్రభుత్వం ఆచితూచి అడుగులు వేయాలి. రైతులు రుణాలు తీసుకున్న భూమి అగ్రికల్చర్ వెబ్సైట్ లో నమోదై ఉంటేనే వ్యవసాయం కోసం తీసుకున్న రుణంగా పరిగణించాలి. అప్పుడే ఆయా రుణాలను మాఫీ చేయాలి. అప్పుడే రైతు భరోసా, రైతు మాఫీ, సంక్షేమ పథకాల అసలు లక్ష్యం నెరవేరుతుంది.